డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందు క్లాసులో మనం గ్రోత్ ఆఫ్ ఛార్జ్ ఇన్ ఎల్సీఆర్ సర్క్యూట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఒక కండెన్సర్, దీని కెపాసిటీ సి. ఇది ఒక రెసిస్టర్, దీని రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. ఇది ఒక ఇండక్టర్, అంటే ఒక తీగ చుట్ట, దీని సెల్ఫ్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎల్. ఈ మూడు కూడా సిరీస్లో కనెక్ట్ అయినాయి ఒక బ్యాటరీకి. బ్యాటరీ ఈఎంఎఫ్ ఎంత అంటే క్యాపిటల్ ఈ. ఫస్ట్ స్టార్టింగ్లో అంటే టైం జీరో అయినప్పుడు ఈ కండెన్సర్లో ఛార్జ్ కూడా జీరో, అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. మనం ఏం చేసామంటే ఈ ఎస్ అనే మోర్స్కి తీసుకెళ్ళి ఏకి కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసామో బ్యాటరీ సర్క్యూట్లో ఇంక్లూడ్ అవుతుంది. అప్పుడు ఈ బ్యాటరీ ఏం చేస్తుంది? ఈ కండెన్సర్ని ఛార్జ్ చేస్తుంది. అదే కదా గ్రోత్ ఆఫ్ ఛార్జ్ అంటే. అప్పుడు ఇలా ఛార్జింగ్ అయిపోయి దీంట్లో మ్యాక్సిమం ఛార్జ్ క్యూ నాట్ వచ్చేసింది. ఓకే, ఛార్జింగ్ని గురించి ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే దీంట్లో క్యూ నాట్ ఛార్జ్ ఉందన్నమాట. ఇప్పుడు గ్రోత్ ఆఫ్ ఛార్జ్ కాదు మన కాన్సెప్ట్, డికే ఆఫ్ ఛార్జ్. అంటే ఎస్ను ఏకి కనెక్ట్ చేయకుండా ఎస్ను డైరెక్ట్గా బీకి కనెక్ట్ చేశాం. అప్పుడు ఈ బ్యాటరీ ఏమైంది? సర్క్యూట్లో నుంచి ఎక్స్క్లూడ్ అయిపోయింది, తొలగించబడింది అనమాట. ఎస్ను ఏకి కనెక్ట్ చేయకుండా ఎస్ను బీకి కనెక్ట్ చేశాం. అప్పుడు సర్క్యూట్లో నుంచి ఈ బ్యాటరీ ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే సర్క్యూట్ స్టార్టింగ్లో అంటే టైం టీ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఈ కండెన్సర్లో ఛార్జ్ ఎంత ఉందంటే క్యూ నాట్ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఛార్జింగ్ జరిగింది కదా, ఇప్పుడు ఇంకా డిశ్చార్జింగ్ జరగబోతున్నది అనమాట. అలాంటప్పుడు దాన్ని డికే ఆఫ్ ఛార్జ్ అంటారు. దీంట్లో వచ్చిన బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత? మైనస్ క్యూ బై సి. దీంట్లో వచ్చిన బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత ఈ ఇండక్టర్లో? మైనస్ ఎల్ డిఐ బై డిటి. మీకు తెలుసు కదా ఇక్కడ క్యూ అంటేనేమో ఛార్జ్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఐ అంటేనేమో కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. సో దీంట్లో వచ్చిన ఈ కండెన్సర్లో వచ్చిన బ్యాక్ ఈఎంఎఫ్ మైనస్ క్యూ బై సి, ఈ ఇండక్టర్లో వచ్చిన బ్యాక్ ఈఎంఎఫ్ మైనస్ ఎల్ డిఐ బై డిటి. అప్పుడు నెట్ ఈఎంఎఫ్ ఎంత? మైనస్ క్యూ బై సి మైనస్ ఎల్ డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ ఐఆర్. అంతేగా ఓమ్స్లా వేస్తే అదే ఇప్పుడు మనం వేయబోతున్నాం. ఇక్కడ చూడండి ఎల్ డిఐ బై డిటి అంటే ఎల్, మీకు తెలుసుగా ఐ అంటే డిక్యూ బై డిటి అని. అలాంటప్పుడు డిఐ బై డిటి అంటే డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్. అలానే కండెన్సర్లో వచ్చిన బ్యాక్ ఈఎంఎఫ్ ఇదే కదా క్యూ బై సి కదా. ఓకే, అప్పుడు మనం ఏమని రాయొచ్చు? ఆర్ఐ అంటే ఆర్ ఇంటూ ఐకి బదులు డిక్యూ బై డిటి రాయొచ్చు. ఇప్పుడు ఓవరాల్గా నెట్ ఈఎంఎఫ్ ఎంతో చూద్దాం. సర్క్యూట్లో నెట్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి? మైనస్ ఎల్ డిఐ బై డిటి. ఇదిగో ఎల్ డిఐ బై డిటి, కాకపోతే దీన్ని ఆర్హెచ్ఎస్ సైడ్కి తీసుకెళ్ళాం కాబట్టి మైనస్ లేదు. మైనస్ క్యూ బై సి, ఇదిగో మైనస్ క్యూ బై సి, కాకపోతే దీన్ని కూడా అవతల సైడ్కి తీసుకెళ్ళామన్నమాట అందుకని ప్లస్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా. ఇగో ఐఆర్ అంటే ఆర్ అట్టనే ఉంది, ఐకి బదులు డిక్యూ బై డిటి. ఇవన్నీ ఒక సైడ్కే తీసుకొచ్చాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు జీరో వేసాం. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక స్టెప్ వేసుకోవాలి మనం. ఏమని? మైనస్ ఎల్ డిఐ బై డిటి మైనస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని ఒక ఈక్వేషన్ వేసుకొని దాని తర్వాత స్టెప్ ఇది వేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ అంటే ఈ మొత్తాన్ని కూడా ఎల్తో డివైడ్ చేస్తున్నాను నేను ప్రతి టర్మ్ని. ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఆర్ బై ఎల్ అవుతుంది, ఇక్కడ క్యూ బై ఎల్సి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఆర్ బై ఎల్ని చూసారా కాన్స్టెంట్, దాన్ని మీరు టూ కే అనుకోండి. అట్లనే వన్ బై ఎల్సి ఉని చూసారా దాన్ని ఒమేగా స్క్వేర్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంతకు ముందులాగానే డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ టూ కే ఇంటూ డి క్యూ బై డిటి ప్లస్ ఒమేగా స్క్వేర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంతేగా దీని ఇది డిఫరెన్షియల్ ఈక్వేషను, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి ట్రయల్ సొల్యూషన్ ఏంటి అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా టి. ఇదే కదా ట్రయల్ సొల్యూషన్. మరి అలాంటప్పుడు డి క్యూ బై డిటి కనుక్కోండి, ఒకసారి డిఫరెన్షియేట్ చేసాం,
డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ అంటే మరలా ఇంకోసారి డిఫరెన్షియేట్ చేసాం. ఇది మనకు తెలిసిందే, ఈ పవర్ ఆల్ఫాటీకి ఈ పవర్ ఆల్ఫాటీ వస్తుంది, మళ్ళీ ఆల్ఫాటీకి ఆల్ఫా వస్తుంది, కరెక్టే కదా. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం దీంట్లో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్కు బదిలేమో ఈ మొత్తము, డి క్యూ బై డిటీకి ఏమో ఈ మొత్తం సబ్స్టిట్యూట్ చేసాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫాటి కామన్ తీస్తే ఇలా వచ్చేస్తుంది, లోపల ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2k ఆల్ఫా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఎడిదిరిగి ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫాటి 0 కావటానికి వీల్లేదు. అలాంటప్పుడు ఈ లోపల ఉండే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2k ఆల్ఫా ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అవుతుంది. ఇది మీకు తెలుసు కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి రెండు సొల్యూషన్స్ ఉంటాయి కదా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మనం చిన్నప్పటి నుంచి వేస్తున్న ఫార్ములా అనేది ఆ ఫార్ములా వేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మైనస్ కే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అని రెండు సొల్యూషన్స్ వచ్చేసినాయి ఈ ఈక్వేషన్కి. అప్పుడు మోస్ట్ జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తామంటే క్యూ ఈజ్ ఈక్వల్ a1 ఇంటూ ఈ పవర్ మైనస్ కే ప్లస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ a2 ఇంటూ ఈ పవర్ మైనస్ కే మైనస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ టీ. ఇదే కదా మోస్ట్ జనరల్ సొల్యూషన్. మీకు గ్రోత్ ఆఫ్ ఛార్జ్లో చెప్పుకున్నట్టే కదా ఇక్కడ చెప్పుకోవటం కూడా మనం. ఇక్కడ a1 a2లు ఆర్బిటరీ కాన్స్టెంట్స్, వీటి వాల్యూస్ కనుక్కోవాలంటే మనకు బౌండరీ కండిషన్స్ తెలిసి ఉండాలి. మీకు తెలుసు కదా స్టార్టింగ్ లో టీ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ క్యూ నాట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు జరగటం డికే కదా. అంటే స్టార్టింగ్ లో పూర్తి ఛార్జ్ ఉంటుంది కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ క్యూ నాట్. ఈ బౌండరీ కండిషన్ ని తీసుకెళ్లి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం క్యూకు బదులు క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ a1 ఇంటూ ఈ మొత్తం 1 అయిపోతుంది. అంటే ఈ పవర్ 0 అంటే 1 కదా, ఇక్కడ కూడా ఈ పవర్ 0 అంటే 1. ఓవరాల్గా ఇదిగో ఈ ఈక్వేషన్ వచ్చేసింది a1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ క్యూ నాట్. అలానే ఈ ఈక్వేషన్ ఒకసారి డిఫరెన్షియేట్ చేసాం, అంటే ముందు చేసినట్టే చేసాం, మార్పేం లేదు. మళ్ళీ రెండో బౌండరీ కండిషన్, టైం టీ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు i 0 కదా, స్టార్టింగ్లో కరెంట్ ఏమీ లేదు కదా, నెమ్మదిగా ఫ్లో అయింది. ఆ బౌండరీ కండిషన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు a1 మైనస్ a2 ఇంత వచ్చేసింది మనకి, కే క్యూ నాట్ బై రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా మనం దీని ముందు డెరివేషన్లో చేసిన సింప్లిఫికేషన్, సేమ్ టు సేమ్. ఇంకా ఒకసారి పేపర్ మీద వేస్తే మీకే వచ్చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే a1 a2లు వచ్చేసినాయి అన్నమాట, ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇందులో ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, ఇందులో a1 a2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు చేస్తే మనకు మోస్ట్ జనరల్ సొల్యూషన్ ఇలా వచ్చేసింది. ఇది మోస్ట్ జనరల్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ మనకి మూడు కేసులు అరైజ్ అవుతాయి. ఫస్ట్ కేసు ఏంటంటే కే స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఒమేగా స్క్వేర్ అనేది ఫస్ట్ కేసు. రెండో కేసు ఏంటి, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అనేది రెండో కేసు. మూడో కేసు ఏంటి, కే స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఒమేగా స్క్వేర్ అనేది మూడో కేసు అనమాట. మూడు కేసులు అరైజ్ అవుతాయి. ఫస్ట్ మనం ఫస్ట్ కేసును చూద్దాం, కే స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఒమేగా స్క్వేర్. అలాంటప్పుడు రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ రియల్ అండ్ పాజిటివ్ కదా. అప్పుడు టైం 0 అయితే టైం ఇన్ఫినిటీ అంటే చాలా టైం తర్వాత ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ 0 అయిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే క్యూ అనేది ర్యాపిడ్గా డిక్రీజ్ అయిపోతుంది. దీన్ని ఏమంటారంటే ఓవర్ డ్యాంప్డ్ అంటారు. ఇక్కడ ఆసోలేషన్స్ ఏం రావు, ఇట్ ఈస్ నాన్ ఆసోలేటరీ, లేకపోతే డెడ్ బీట్ అంటారు దీన్ని. ఎందుకంటే క్విక్గా ఛార్జ్ ఫాల్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే టైం ఇన్ఫినిటీ అయితే రెండు ఎక్స్పోనెంట్ టర్మ్స్ 0 అయిపోతాయి కాబట్టి అప్పుడు క్యూ ర్యాపిడ్గా ఫాల్ అయిపోతుంది. దీనికి సంబంధించిన గ్రాఫ్ ఇక్కడ చూద్దాం. ఇదే చూడండి, ఇలా ర్యాపిడ్గా ఛార్జ్ ఫాల్ అయిపోయింది చూసారా, ఇది డెడ్ బీట్ అండ్ నాన్ ఆసోలేటర్. ఇక్కడ ఆసోలేషన్స్ ఏం లేవు కదా. ఓకే, కేస్ 2 చూద్దాం. కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అవటమే కేస్ 2 అనమాట. అప్పుడు ఛార్జ్ ఏమవుతుందంటే 0కు తగ్గిపోతుంది, అయితే ఎక్స్పోనెన్షియల్గా తగ్గిపోతుంది అనమాట షార్ట్ టైంలో. దీన్ని క్రిటికల్ డ్యాంపింగ్ అంటారు, క్రిటికల్ డ్యాంపింగ్. ఇదిగో ఇది కేస్ 2. ఇంకా కేస్ 3 ఏంటి, K
కే స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఒమేగా స్క్వేర్. అప్పుడు రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుందంటే ఇమాజినరీ అవుతుంది అన్నమాట. అంతేగా, అప్పుడు మనం రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏమనుకుందామంటే ఐ ఇంటూ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ అని రాసుకుందాం. ఐ అంటే రూట్ ఆఫ్ మైనస్ వన్ మీకు తెలుసు, అప్పుడు ఇది ఐ బీటా అవుతుంది అనమాట. ఇక్కడ బీటా ఏంటి అంటే రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ కే స్క్వేర్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పైనుండే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ బై టూ ఇంటూ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కే బై రూట్ ఆఫ్ దీన్ని ఐ బీటా అని రాసుకోవచ్చు. అలానే రాసుకుంటే మనకి ఇలా వచ్చేసింది, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ బై టూ ఇంటూ వన్ ప్లస్ కే బై ఐ బీటా ఈ పవర్ మైనస్ కే ప్లస్ ఐ బీటా ఇంటూ టి, ఇలా వచ్చేసింది అనమాట. సరే, దీంట్లో ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ చూడండి, ఈ పవర్ మైనస్ కేటి ఉంది, ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ కేటి ఉంది, రెండిట్లో నుంచి ఈ పవర్ మైనస్ కేటీని కామన్ తీద్దాం. అప్పుడు ఇక్కడ మిగిలేదు ఎంత, వన్ ప్లస్ కే బై ఐ బీటా మామూలుగానే ఉంటుంది, ఇక్కడ ఈ పవర్ ఐ బీటా టి వచ్చేసింది. అలానే ఇక్కడ వన్ మైనస్ కే బై ఐ బీటా ఈ పవర్ మైనస్ ఐ బీటా టి ఉందన్నమాట. ఓకేనా, తర్వాత మన నెక్స్ట్ స్టెప్, ఇక్కడ వన్తో దీన్ని మల్టిప్లై చేస్తే ఈ పవర్ ఐ బీటా టి, ఇక్కడ కూడా దీంతో మల్టిప్లై చేస్తే ఈ పవర్ ఐ మైనస్ ఐ బీటా టి, ఈ రెండు ఒక దగ్గర రాశాం. ఈ రెండిట్లో కూడా కే బై ఐ బీటా ఉంది కదా, కే బై ఐ బీటా కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, ఈ పవర్ ఐ బీటా టి, ఇక్కడ మైనస్ ఈ పవర్ మైనస్ ఐ బీటా టి మిగిలింది అనమాట. ఓకే, దీన్ని ఎలా రాస్తానంటే ఇక్కడ ఉండే టూని లోపలికి తీసుకెళ్దాం. అప్పుడు బై టూ ఇక్కడ వచ్చేసింది, బై టూ ఇక్కడ కూడా వచ్చేసింది, ఇక్కడ ఐ ఉంది కాబట్టి దీనికి ఐ రాసుకున్నాం. అంటే ఈ బయట ఉన్న టీ టూని లోపలికి తీసుకెళ్ళారనమాట, అంతే నేను చేసింది. ఈ ఐ కూడా ఇట్లా వచ్చేసింది, ఎందుకనంటే ఈ పవర్ ఐ బీటా టీ అంటే ఏంటి, కాస్ బీటా టీ ప్లస్ ఐ సైన్ బీటా టీ. ఈ పవర్ మైనస్ ఐ బీటా టీ అంటే కాస్ బీటా టీ మైనస్ ఐ సైన్ బీటా టీ, ఇదేమో కాస్ బీటా టీ ప్లస్ ఐ సైన్ బీటా టీ, ఇదేమో కాస్ బీటా టీ మైనస్ ఐ సైన్ బీటా టీ. అప్పుడు ఐ సైన్ బీటా టీలు క్యాన్సిల్ అయిపోతాయి, టూ కాస్ బీటా టీ బై టూ వస్తుంది, ఆ టూ క్యాన్సిల్ పోతే కాస్ బీటా టీ, రైటేనా. ఇక్కడ చూడండి కే బై బీటా అలానే ఉంది, ఇదేంటిది కాస్ బీటా టీ ప్లస్ ఐ సైన్ బీటా టీ, ఇదేమో కాస్ బీటా టీ మైనస్ ఐ సైన్ బీటా టీ. కాకపోతే ముందు మైనస్ ఉంది కదా, అందువల్ల కాస్ బీటా టీలు క్యాన్సిల్ అయిపోయి ఇంకా సైన్ బీటా టీలు మిగులుతాయి, కింద టూ ఐ ఉంది కాబట్టి క్యాన్సిల్ పోగా మిగిలేది సైన్ బీటా టీ. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక బీటాని బయటికి కామన్ తీద్దాం. ఇదిగో బయటకు వచ్చేసింది బీటా, ఇందులో బీటా లేదు కదా, అయినా కామన్ తీసాం కదా, అందువల్ల బీటా ముందు వస్తుంది, ఇక్కడ ఉండే బీటా ఇలా బయటకు వెళ్ళిపోయింది. అంటే ఒక బీటాని కామన్ తీసాం ఈ రెండు టర్మ్స్లో నుంచి, అప్పుడు బీటా కాస్ బీటా టీ ప్లస్ కే సైన్ బీటా టీ అని వచ్చేసింది. ఇక్కడ ఉంది చూసారా బీటా, దానికి బదులు కే సైన్ ఆల్ఫా అనుకోండి, ఇక్కడ స్మాల్ కే ఉంది చూసారా దానికి బదులు కే కాజ్ ఆల్ఫా అనుకోండి, ఇది క్యాపిటల్ కే. ఇలా ఎందుకు అనుకుంటున్నామో మీకు తెలుసు, ఇంతకు ముందు లాగానే సైన్ ఆల్ఫా సైన్ ఏ కాజ్ బి ప్లస్ కాజ్ ఏ సైన్ బి లాగా రాసుకోవటానికి అనమాట. ఓకే, ఇప్పుడు మీకు కే వాల్యూ కావాలంటే ఈ ఈక్వేషన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. ఇక్కడ కే స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కే స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బి బీటా స్క్వేర్ ప్లస్ స్మాల్ కే స్క్వేర్ అని వస్తుంది. ఇక్కడ బీటా అంటే మీకు తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ కే అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఒమేగా అని మనకు తెలిసిపోతుంది. ఓకేనా, ఎలా చేసాము, ఈ రెండు ఈక్వేషన్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది, క్యాపిటల్ కే ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అని మనకు తెలిసిపోయింది. ఇంకా టాన్ ఆల్ఫా కావాలంటే మీకు ఈ రెండింటిని ఒకదానితో ఒకటి డివైడ్ చేస్తే బీటా బై కే అని వచ్చేసింది అనమాట. రైట్ బాగానే ఉంది. ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, క్యూ ఈజ్ ఈక్వల్ క్యూ నాట్ బై బీటా ఈ పవర్ మైనస్ కేటి, ఈ బీటాకి బదులు ఇక్కడ ఉండే కే సైన్ ఆల్ఫా, ఈ స్మాల్ కేకి బదులు కే కాజ్ ఆల్ఫా రాసేసాం. అప్పుడు కే బయటకు వచ్చేసింది కదా, కే ఇంటూ సైన్ బీటా టీ ప్లస్ ఆల్ఫా అని వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ స్టెప్, క్యూ నాట్ ఈ పవర్ మైనస్ కేటీ బై బీటా కే సైన్ బీటా టీ ప్లస్ ఆల్ఫా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్యూ నాట్ బై బీటా ఇంటూ కే అని చూసారా, క్యూ నాట్ బై బీటా ఇంటూ కే, దాన్ని క్యూ నాట్ డాష్ అనుకున్నాడు.
క్యూ నాట్ డాష్ ఈ పవర్ మైనస్ కేటీ సైన్ బీటా టీ ప్లస్ ఆల్ఫా. ఇక్కడ క్యూ నాట్ డాష్ ఏంటి అంటే క్యూ నాట్ కే బై బీటా అనమాట. ఇలా వచ్చేసింది. దీన్ని చూడగానే మీకు అర్థమైపోయింది ఇది ఆసులేటరీ అని, సింపుల్ హార్మోనిక్. దీని యాంప్లిట్యూడ్ ఎంత అంటే ఇక్కడ కనిపించేది కదా యాంప్లిట్యూడ్, క్యూ నాట్ డాష్ ఈ పవర్ మైనస్ కేటీ అనేది యాంప్లిట్యూడ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ కేసులో ఛార్జ్ ఎలా డికే అవుతుందంటే దట్ ఈజ్ ఆసులేటరీ, అంటే పెరుగుతూ తగ్గుతూ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. దీని టైం పీరియడ్ కావాలంటే టీ ఈజ్ ఈక్వల్ టు 2π/β కదా, 2π/β అంటే ఇక్కడ ఉంది కదా ఆ బీటా వాల్యూ రాశాను, 2π/ω² అంటే మీకు తెలుసు 1/LC అని, K² అంటే ఈ వాల్యూ కూడా మనకు తెలుసు. ఓవరాల్గా టైం పీరియడ్ వచ్చేసింది, దాని రెసిప్రోకలే కదా ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ కనుక్కుంటే ఇలా వచ్చేసింది 1/2π√(1/LC − R²/4L²). సో ఈ థర్డ్ కేసులో ఛార్జ్ ఎలా డికే అవుతుందంటే దట్ ఈజ్ ఆసులేటరీ. ఇంకా ఎలా ఉందంటే నెమ్మదిగా దాని యాంప్లిట్యూడ్ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ పవర్ మైనస్ కేటీ టర్మ్ ఉంది కదా, అందుకని స్లోగా యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది అనమాట. మరి ఆర్ చాలా తక్కువైతే సెకండ్ టర్మ్ ఉండదు కాబట్టి ఫ్రీక్వెన్సీ కింది ఫార్ములా, ఆర్ చాలా తక్కువైతే సెకండ్ టర్మ్ ఉండదు. ఛార్జ్ ఎలా డికే అవుతుంది అనేది మనము ఈ థర్డ్ గ్రాఫ్లో చూడవచ్చు. చూడండి ఇలా తగ్గిపోయి నెమ్మదిగా యాంప్లిట్యూడ్ కూడా తగ్గిపోతున్నది. యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ కదా యాంప్లిట్యూడ్ అంటే, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్. ఈ యాంప్లిట్యూడ్ కూడా నెమ్మదిగా తగ్గిపోయి తగ్గిపోయి ఫైనల్గా యాంప్లిట్యూడ్ 0 అయిపోతుంది అనమాట. ఇలా తగ్గుతుంది ఇది థర్డ్ కేస్. ఇదంతా కూడా ఏంటి, డికే ఆఫ్ ఛార్జ్ ఇన్ ఎల్సీఆర్ సర్క్యూట్. ఓకేనా?